నిఖిల్ యంగ్ హీరోల్లో ప్రయోగాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన స్టార్ ఇప్పుడు కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో దండెత్తాడు. ఆల్రెడీ హిట్ అయిన మూవీకి సీక్వెల్ కావడంతో సక్సెస్ పక్కా అనేంతగా ప్రమోషన్ దక్కింది. మరి బాక్సాఫీస్ లో టాక్ కూడా కిక్కిస్తుందా? కార్తికేయ 1 మూవీ గతంలో బాక్స్ ఆఫీస్ ని కుదిపేసింది. సేమ్ టీమ్, హీరోయిన్ మాత్రం అనుపమ పరమేశ్వరన్. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన కార్తికేయ 2 కంటెంట్ పరంగా పాన్ ఇండియా అపీల్ ఉందని దేశవ్యాప్తంగా విడుదల చేశారు. కార్తికేయ 1 మూవీ అంతా పాము అలానే దాన్ని ఉపయోగించుకుని లేని కథని అల్లే కొందరు విలేజ్ విలన్స్ అంశంతో నడిచింది. ఇక కార్తికేయ 2 మొత్తం ద్వారకా నగరం చుట్టూ అల్లిన కథ. ఓ అద్భుతాన్ని వెతుకుతున్నానని తెలుసుకోలేని హీరోకి ఆ వండర్ గురించి తెలిస్తే ధర్మాన్ని కాపాడే శక్తి లేని సామాన్యుడికి దేవుడికే సాధ్యమయ్యే కొన్ని పనులు ధర్మాన్ని కాపాడేందుకు ఓ సామాన్యుడు తన శక్తినంతా ఉపయోగిస్తే అనే పాయింట్ తో తెరకెక్కింది ఈ మూవీ. కార్తికేయ 1 తో పోలిస్తే కార్తికేయ 2 నిజంగా కృష్ణుడు ద్వారకా చుట్టూ తిరిగే కథ. ద్వారకా అంశం ఉంది కాబట్టి నార్త్ మార్కెట్ ని ఆకట్టుకోవచ్చని సినిమాను హిందీలో రిలీజ్ చేయటం కలిసొచ్చే అంశం. ఇక అనుకున్నట్టే నార్త్ లో కూడా కార్తికేయ 2 కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తికేయ 2 లో కూడా నిఖిల్ సీరియస్ ఎమోషన్స్ తో నటుడిగా మరో మెట్టు పైకెదిగాడు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రకు న్యాయం చేస్తే చందు మొండేటి కార్తికేయ 2 ని గ్రింపింగ్ నరేషన్ తో తెరకెక్కించాడంటున్నారు. కార్తికేయ 2 లో స్పెషల్ రోల్ వేసిన హిందీ నటుడు అనుపమ్ ఖేర్ వేసింది చిన్న పాత్రే అయినా అందులో పాతుకుపోయాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తో కార్తికేయ 2 దూసుకెళ్తోంది.